Thank you.
నేను ఇప్పుడు ఎవరిని ఆశ్రయించదును? ఆ తెలిసినది కన్యమగర పరమణ శ్రీ మధ్యరాజ్ విరాజ్ చోదులేరుడు ఎనభై ఎనిమిదవ స్వామి ఉన్నారని ఎనింటిని ఇప్పుడే పోయి ఆయన బాలమును ఆశ్రయించదు.
ఎందరో నీ చేతమైన దప్పు వచ్చి ఉంటుంది నాయన
స్వామి పరమ రహస్యం కొరకు వచ్చి చెప్పినటువంటి ఆ పరమార్థం నీకు చిక్కనేరదు కనుక నా మాట విని నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళుము నాయన. ఎంత మాత్రమైన నీ పాదంలో నాయన పరమార్థం అనగా సామాన్యం అనుకునేవా అందరూ
నాయన సిద్ధ ఆ పరమార్థము నీకు చిక్క నేరు కనుక నా మాట విని నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళము నాయన ఎంత మాత్రమో మీ ప్రాణాలు వచ్చి అలా జాము అనుకో నా కుమారులు వచ్చుతున్నారు వారు నిన్ను చాలా బాధించదురు కనుక నా శిశవర్గంలో చేరి నిన్ను తదుపరి విచారించదను.